ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది చేసి తీరాలి. అదేంటి అంటే పరిపాలన విశాఖ నుంచి చేయడం, పరిపాలనా రాజధానిగా విశాఖను మార్చడం. ఒక రకంగా చెప్పాలంటే రాజధాని తరలించడం అని అనాలేమో. కాకపోతే ఆయన మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు కాబట్టి ఆ మూడు రాజధానుల కాన్సెప్ట్ అఫీషియల్గా ప్రకటించారు కాబట్టి దాని గురించే మాట్లాడుకోవాలి. కానీ అసలు ఏం జరుగుతుందని చూస్తే అమరావతి రాజధాని తీసుకెళ్ళి విశాఖలో పెడుతున్నారు, అందులో నో డౌట్. ఈ బిల్డింగ్లు ఇవన్నీ మోసుకుని వెళ్ళలేరు కాబట్టి వీటిని వేరే వాటికి ఉపయోగిస్తారు. అయితే అసెంబ్లీ సచివాలయం ఎక్కడే ఉంటుంది, దీన్ని శాసన రాజధానిగా ఉంచుతాం అన్నారు. కర్నూలుని న్యాయ రాజధాని అన్నారు, అది ఎప్పట్లో అయ్యేది కాదు కాబట్టి న్యాయపరంగా చిక్కులు ఎదురవుతున్న నేపథ్యంలో ముందైతే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడ కూర్చోనైనా పరిపాలించవచ్చు కాబట్టి విశాఖకు వెళ్ళి పరిపాలించాలనేది. దానికి ముహూర్తం ఆల్రెడీ పెట్టేశారు అనేది, ఈ నెల 23వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ వెళ్ళి అక్కడి నుంచి పరిపాలన చేయబోతున్నారు, పరిపాలన ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. విశాఖలో క్యాంప్ ఆఫీసు ఇప్పటికే ఏర్పాటు చేశారు. తాడేపల్లి నుంచి ఋషికొండ నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అక్కడ ల్యాండ్ అవ్వబోతున్నారు 23వ తేదీన. ఇప్పటికే దాంతోపాటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు. దానికంటే ముందు దీనికి ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా పక్కాగా ప్లాన్ వేసుకుంటున్నారా, పక్కాగా స్కెచ్ వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అవుతున్నారా అంటే అవునైనా చెప్పాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో అయితే వెనక్కి తగ్గట్లేదు. పరిపాలన రాజధాని విశాఖ నుంచి, విశాఖ నుంచే పరిపాలన అందిస్తారని చెప్పిన నేపథ్యంలో అందుకైతే కట్టుబడి ఉన్నారు. ప్లస్ ఏంటంటే ప్రెస్టీజ్ ఇష్యూ కూడా, ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించేశారు, అసెంబ్లీలోనే ఆయన చెప్పి ఉన్న నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన పరిపాలన అక్కడి నుంచి ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే సమాచారం అయితే అందుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది.